फलदपाल प्रभुत् अप्रतिष्ठ पाल आलोचन तो मरला राष्ट्र तेलुगुदेशं पार्टी अधिकारमलोकी तापत्रयंतोनी वारु इप्पटि वरकु वच्चिनटुवंटि रातलु निराधारमैनटुवंटिवि वाटिनि पूर्तिगा राष्ट्र पंचायतीराज मंत्रिगा दानि तीव्रंगाने खंडिस्ता उन्नानु। असलु पंचायती अंटे एमिटि, पंचायती व्यवस्थ एमिटि, असलु पंचायती अनेटुवंटिदि ग्राम ప్రజలకు సంబంధించిందా కాదా అనేటువంటి ఆలోచన లేకున్నా మాట్లాడేటువంటి సంఘటనలు గ్రామ పంచాయతీ అంటే కేవలం 15 వార్డు సంఘం నిధులనో 14 వార్డు సంఘం నిధులనో కాదు ఒక గ్రామ పంచాయతీ అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా అవసరాలు ప్రజల తాలూకా జీవన ప్రమాణాలు పెంచే విధంగా పరిపాలన విధానము आ प्रजल कावाल अनेकमी कार्यक्रम वीटन कलपेदे ग्राम पंचायती ग्राम पंचायती इप्वरकू गड़चित प्रभुत् रेल पदना रेल पंद वरक परपाल ग्रामल ग्राम पंचायती पूर्ति निर्वीर्य पालनापरम अंशा గ్రామాల్లో ఇప్పుడు కూడా వినలేనిటువంటి పేర్లని జన్మభూమి కమిటీలనేటువంటి నామకరణాలు పెట్టుకొని వాళ్ళని కూడా రౌడీ షీటర్స్ గ్రామాల్లో అల్లర్లు సృష్టించే వారిని వాళ్ళ తాలూకా తాబేదారుల్ని జన్మభూమి కమిటీ సభ్యులుగా నియమించుకొని సర్పంచిని సైతం ఆ కమిటీలో ఎక్కడో కనిపించకుండా చేసి ఆ విధంగా సర్పంచుకున్నటువంటి అధికారాలను పూర్తిగా పక్కన పెట్టేసి గ్రామాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరగాలన్న సర్పంచుని కాకుండా జన్మభూమి కమిటీ సభ్యుల ద్వారానే వార్తాలకు సిఫార్సులకు సైతం కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇచ్చిన ఆర్డర్స్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా గడిచిన ప్రభుత్వంలో చూడడం జరిగింది। కానీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు। ఒక విప్లవాత్మకమైనటువంటి పరిపాలన తీసుకురావడం జరిగింది। వాటికి నిదర్శనమే గ్రామ ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు గాని ఎటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని గాని ఎటువంటి సర్టిఫికెట్ తీసుకోవాలన్నా గాని గతంలో జిల్లా కేంద్రాలకు రెవెన్యూ కేంద్ర కార్యాలయాలకు మండల కేంద్ర కార్యాలయాలకు లేటువంటి పరిస్థితుల నుంచి తప్పించి ఆ గ్రామాల్లో 2000 జనాభా కలిగినటువంటి ఆ గ్రామాలకు చెందినటువంటి పరిపాలన ఆ గ్రామాలకు కావాల్సినటువంటి అవసరాలు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి సౌకర్యాల గురించి ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కలగకుండా వారికి ఎటువంటి అవసరం వచ్చినప్పటికీ ఆ గ్రామంలోనే ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయంలో కూడా 40,000 రూపాయలతో ఒక సచివాలయ భవనాన్ని నిర్మాణం చేసి తద్వారా ఆ సచివాలయంలో 12 మంది డిపార్ట్మెంట్ల వారిగా సిబ్బందిని నియమించి వారి ద్వారా గ్రామంలో కావాల్సినటువంటి ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ దరఖాస్తులు గాని జనన మరణ ధృవీకరణ పత్రాలు గాని ఎటువంటి కార్యక్రమాయనైనా దరఖాస్తు చేసుకునేటువంటి వెసులుబాటుని కల్పించి గ్రామ ప్రజలు ఏదైతే గ్రామ పంచాయతీ అని మాట్లాడుతా ఉన్నామో ఆ గ్రామ పంచాయతీలోనేటువంటి ప్రజలందరూ కూడా గ్రామ పంచాయతీలోనేటువంటి సచివాలయం కార్యాలయానికి వెళ్లి వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా అందించేదే గ్రామ పంచాయతీ। అంతే కాకుండా గ్రామ పంచాయతీ అంటే అనేక రకమైనటువంటి సంబంధించినటువంటి కులాలు వర్గాలు వివిధ జాతులు
ఇలా అనేకమైనటువంటి వారందరికీ కూడా కావాల్సినటువంటి కార్యక్రమాల్ని చేసేదానికి అలానే ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ అంటే గ్రామాల్లో ముఖ్యంగా ఉండేది గ్రామీణ ప్రాంత రైతులు ఆ రైతాంగానికి ఒక ఆర్బికే భవనాన్ని నిర్మాణం చేసి ఆర్బికే భవనంలో కూడా దానికి కావాల్సినటువంటి వ్యాపార సిబ్బందిని ఉద్యోగ అవకాశాలు కల్పించి తద్వారా రైతుకి కావాల్సినటువంటి విత్తనాల దగ్గర నుంచి మట్టి నమూనా తీసుకొచ్చి భూసార పరీక్ష చేసి ఏ భూమిలో ఏ పంట ఇస్తే సర్వంతాన్ని బట్టి ఆ పరీక్ష జరిపి దానికి తగినటువంటి సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం విత్తనాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ఆ పంటకి కావాల్సినటువంటి ఎరువుల్ని పంపిణీ చేసేటువంటి కార్యక్రమం పంట పండిన తర్వాత కూడా ఆ పంటని కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం ఈ ఇతరతర రైతులకు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా అందించడం భాగమే రైతు భరోసా కేంద్రం ఇది ఎక్కడ ఉంది గ్రామీణ ప్రాంతంలో ఉంది ఒక గ్రామం అలానే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకుంటూ గ్రామంలోకి వచ్చిన తర్వాత సెలవు దినాల్లో వాళ్ళు ఖాళీగా అటు ఇటు తిరగడానికన్నా ఒక డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసి దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ని పెట్టి తద్వారా ఆ ఖాళీ రోజుల్లో పిల్లలు వేరే బాట పట్టకుండా వారికి ఉన్నటువంటి విద్యా నైపుణ్యాన్ని బట్టి వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారాన్ని సైతం ఇంటర్నెట్ లో పెట్టి ఎప్పటికప్పుడు వారికి అన్ని రకాలుగా ఒక మంచి డిజిటల్ లైబ్రరీని నిర్మాణం చేయడం గ్రామ పంచాయతీలో ఒక వ్యవస్థ కాదా అంగనవాడి భవనాలకు నిర్మాణం చేసి వాటికి కావాల్సినటువంటి పోషకాహారానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా క్వాలిటీ ఆఫ్ పోషకాహారం ఇచ్చేటువంటి కార్యక్రమం అలానే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఆ ప్రజల తాలూకు పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలల్ని నాడు నేడు అని చెప్పి ఆ పథకంలో కార్పొరేట్ స్థాయి దీటుగా ఆ పాఠశాలల్ని మంచిగా తయారు చేసి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పిల్లాడు కూడా మంచిగా చదువుకోవాలని 1వ తరగతి దగ్గర నుంచి కూడా ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టాలని తద్వారా మంచిగా చదువుకునేటువంటి అవకాశాలు కల్పించాలని ఇటువంటి ఆలోచనలు ఇటువంటి ఆలోచనలతో ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి తాలూకా గొప్ప ఆలోచన విధం గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని గ్రామాల్లో తీసుకురావడం వచ్చిన డబ్బంతా కూడా కరెంటు బిల్లులకే చెల్లించేస్తా ఉన్నారు అసలు కరెంటు అనేటువంటిది బిల్లులు చెల్లించకన్నా ఉంటే వ్యవస్థ ఏ విధంగా ముందుకెళ్తుంది డిస్కిమ్లు ఏ విధంగా ఆర్థికంగా నిలదొక్కగలుగుతాయి ఒకవేళ డిస్కిమ్లే మూతబడేటువంటి పరిస్థితి వస్తే మళ్ళీ అదే పత్రికల్లో చేదగాని ప్రభుత్వం సరైన టైంలో చెల్లింపులు చేయలేకపోయింది డిస్కిమ్లు నష్టాలు బాటిన పట్టాయి గ్రామాల్లో సైతం లైట్లు వెలిగించలేనటువంటి పరిస్థితి ఉంది అసలు ఎలక్ట్రికల్ బిల్లు అనేటువంటిది గ్రామ పంచాయతీలే కాదు ఈవెన్ ఈవేళ పంచాయతీరాజ్ మంత్రిగా నా ఇంటికి కూడా నా కార్యాలయం సైతం నిర్ణీత సమయంలో బిల్లులు చెల్లించకపోతే మా ఫీజులు కూడా కట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి అదేవిధంగా గ్రామ పంచాయతీలో సక్రమంగా వీధి దీపాలు వెలగాలన్నా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఉన్నటువంటి విద్యుత్ ఉండాలన్నా నిర్ణీత సమయంలో ఎలక్ట్రికల్ బిల్స్ అనేటువంటివి చెల్లించాలి కానీ గడచిన ప్రభుత్వం ఆయా పంచాయతీలకి మేలు చేస్తున్నామనేటువంటి మాయ మాటలు చెప్పి కరెంటు బిల్లులు సైతం పంచాయతీలు చెల్లించకుండా పక్కన పెట్టి బకాయిలే కదా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పంచాయతీలకు వచ్చినటువంటి నిధుల నుంచి కరెంటు బిల్లు చెల్లింపు చేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది దీనికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఫండ్స్ ని రిలీజ్ చేసేటప్పుడు కూడా ఏదైతే కరెంటు బిల్స్ ఉన్నాయో పెండింగ్ బిల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చెల్లించాలని చెప్పి చెల్లించుకునేటువంటి వెసులుబాటుని కూడా అందులో నిర్దేశించబడింది ఇవేవి తెలియకుండా
ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి డబ్బుని ఇంకో గ్రామ పంచాయతీకి చెల్లించట్లా ఆ విధంగా చెల్లిస్తే తప్పు ఏ పంచాయతీకి ఆ జనాభా ప్రాతిపదికన కేటాయింపబడినటువంటి 14 ఆర్థిక సంఘం నిధులు కావచ్చు 15 ఆర్థిక సంఘం నిధులు కావచ్చు ఆ నిధుల్ని ఆ పంచాయతీలకు మాత్రమే కరెంట్ బిల్లుల తాలూకా బకాయిల్ని చెల్లించే ప్రక్రియని ప్రభుత్వం చేస్తా ఉంది ఇక్కడెక్కడ కూడా ఈ డబ్బుని ఇతరత్ర కార్యక్రమాలకు గాని ఇతరత్ర పథకాలకు గాని మళ్ళించేటువంటి అవసరం లేదు అటువంటి ఆవశ్యకత కూడా జరిగేటువంటి పరిస్థితి కూడా లేదు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి నాయకులు గాని ప్రజలుస్తున్నటువంటి పత్రికలు గాని వాస్తవాలను గ్రహించాలి వాస్తవాలను రాయాలి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా గ్రామ పంచాయతీని ఒక యూనిట్ గా తీసుకొని ఇన్నిన్ని మంచి కార్యక్రమాలు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సాచురేషన్ మోడ్ లో ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అర్హత కలిగినటువంటి వారందరికీ కూడా కులం మతం వర్గం పార్టీలు కూడా చూడకుండా ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందరికీ కూడా ఒకేసారి ఇచ్చే విధంగా వికలాంగ పెన్షన్ కావచ్చు వితంత పెన్షన్ కావచ్చు అవ్వాతాతలకు ఇచ్చేటువంటి వృద్ధుల పెన్షన్ కావచ్చు ఆరోగ్య పెన్షన్ కావచ్చు ఎటువంటి పెన్షన్ అయినా సరే ఎక్కడ వర్గాలు చూడాల కులం చూడాల ఇటువంటి విప్లవాత్మక పరిపాలన గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు చేసింది ఆ రోజు 2004 2009 సంవత్సరంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఇటువంటి పరిపాలన చేశారు మరలా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అది సాధ్యపడింది అంతేగాని ఎటువంటి కార్యక్రమాలైనా ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అనే దీని మీద ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని ఆప్యాయంగా పలకరించుకుంటూ మీకు ప్రభుత్వం వల్ల వస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా అందుతున్నాయా లేదా ఈ అందేటువంటి వాటిల్లో ఏవైనా వివక్ష చూపుతున్నారా లేదా అటువంటి వివక్ష అనేటువంటిది ఎక్కడైనా కనబడితే ఇమీడియట్గా దాన్ని సరిచేసేటువంటి కార్యక్రమం అదే కాకుండా గ్రామ పంచాయతీ అభివృద్ధి సర్పంచులు చేసేటువంటిది గ్రామ పంచాయతీల అభివృద్ధి ఇప్పటికే 2019లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్పంచులు ఏ పార్టీకి ఎవరు అనేటువంటి ఆలోచన లేకుండా ఎవరు గ్రామంలో ఏ సర్పంచ్ పార్టీ పరంగా ఉన్నారనేటువంటిది ఆలోచన చేయకుండా డ్రైనేజీ వ్యవస్థకు కానీ సీసీ రోడ్ల నిర్మాణానికి కానీ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అంగన్వాడి భవనాలు కానీ పాఠశాల కాంపౌండ్ వాళ్ళు కానీ వీటన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచినటువంటి 40 మాసాలుగా అభివృద్ధి జరుగుతూనే ఉంది ఇదంతా గ్రామ పంచాయతీ అభివృద్ధి కాదా గ్రామ పంచాయతీ అభివృద్ధిలో ఇది ఒక భాగం కాదా ఇవేమీ కనిపించట్లేదా రాసే వాళ్ళకి ఎక్కడైనా పెద్ద మనసుతో ఈరోజు ఒక్కొక్క గ్రామంలో ఆర్బికే సెంటర్ వెల్నెస్ సెంటర్ డిజిటల్ లైబ్రరీ సచివాలయము ఇన్ని కార్యక్రమాలు నాడు నేడు పాఠశాల అభివృద్ధి పిహెచ్సి సెంటర్లు ఉన్న దగ్గర పిహెచ్సిల అభివృద్ధి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇవేవి కూడా జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా కనబడనివ్వకుండా కేవలం చిన్న చితక ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే దాన్ని బోతద్వంలో పెట్టి చిలవలు పొలవులు అల్లి పెద్ద పెద్ద దానిగా చూపించేటువంటి ప్రక్రియ జరుగుతుందే తప్ప జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూపించే పెద్ద మనసు ఎందుకు లేకపోయింది ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో దీనికి నా చెప్తున్నాను కదా లెంగ్త్ ఏమన్నా నేను చెప్పేది గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడింది గ్రామ పంచాయతీలో అభివృద్ధి కనిపించట్లేదని మాట్లాడిన దాని మీద ఇదంతా అభివృద్ధి చెప్తున్నావు అసలు ఇందులో ఎక్కడ డిబేట్ కాలా గ్రామ పంచాయతీని తప్పించి పట్టణ ప్రాంతం గురించి కానీ మరొక వ్యవస్థ గురించి కానీ నేను మాట్లాడాలా మరొక విధంగా ఎవరిని కూడా విమర్శించాలా నేను మాట్లాడేదంతా కూడా గ్రామాల గురించే గ్రామ పంచాయతీల గురించే చేపట్టేటువంటి కార్యక్రమాలను కూడా గ్రామ పంచాయతీల్లోనే ఈరోజు సైతం మేము గడప గడపకి మన ప్రభుత్వం అనే దీని మీద గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రతి గ్రామానికి కూడా సచివాలయ వ్యవస్థ ఉన్నటువంటి ప్రతి గ్రామానికి 20 లక్షల రూపాయల్ని వెంటనే అక్కడే మంజూరు చేసే అధికారం మాత్రమే మాకుంది దాన్ని పనులు చేసేటువంటి ప్రక్రియ ఆ గ్రామాల్లో సర్పంచులు ఆ గ్రామాల్లో పెద్దలు కూర్చొని నిర్ణయించుకొని ఎవరు చేయాలా అనే దాని మీద కూడా పూర్తిగా అధికారాలు ఆలకే ఇచ్చాం మంజూరు అధికారం మాత్రమే మాకుంది సిఫార్సు చేస్తామో
జిల్లా కలెక్టర్ గారేమో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తారు. 20 లక్షల రూపాయలు అభివృద్ధి చిన్న విషయమా? ఇవి కాకుండా వచ్చే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి గ్రామాల్లో తిరిగేటప్పుడు త్రాగునీటి సమస్య ముఖ్యంగా ఈ త్రాగునీటి సమస్యలో జల్ జీవన్ మిషన్ అనే కార్యక్రమంలో ప్రతి ఇంటికి కూడా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చి ట్యాంకుల తాలూకు సామర్థ్యం సరిపోకపోతే కొత్తగా ట్యాంకులు నిర్మాణం చేసి దానికి అవసరమైనటువంటి పైప్లైన్లు వేసి ప్రతి ఇంటికి కూడా మంచి నీరు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇది గ్రామ పంచాయతీల అభివృద్ధిలో ఒక భాగం కదా. అభివృద్ధి అంటే మరి మీ విషయంలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. రాసినటువంటి వారు విషయంలో అందరినీ ఉద్దేశించట్లేదు కానీ ఆ రాతలు రాసినటువంటి వారికి అసలు అభివృద్ధి అంటే ఏమిటి? ఇంకా ఏం చేయాలి? అంతేకాకుండా నేను అయిపోయినా మీరు చెప్పండి, కంప్లీట్ అయిపోయినాయండి, మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను నేను. ప్రతి గ్రామంలో ఒక విలేజ్ క్లినిక్ పెట్టి ఆ క్లినిక్లో 24 అవర్స్ కూడా ఒక ఏఎన్ఎం ఉండే విధంగా ఆ ఏఎన్ఎం కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా అందులో నివాస యోగ్యంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఆ గ్రామంలో ప్రజలు ఏదైనా ఆరోగ్య పరిస్థితి మీద తలుపు తడితే ఏ సమయాన్నైనా ఏఎన్ఎం పైకి వచ్చి కావాల్సినటువంటి వైద్యాన్ని చేసి మితిమీరినటువంటి పరిస్థితుల్లో 108నో 104నో తీసుకొచ్చి ఇంకొక హాస్పిటల్కి పంపించేటువంటి కార్యక్రమం ఇది గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమం కాదా? ఇటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేపడతా ఉంది. ఎన్ఆర్జీసీ ద్వారా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉంది? గ్రామానికి గ్రామానికి లింక్ రోడ్లు ఏ విధంగా వస్తూ ఉంది? అది రెండు గ్రామ పంచాయతీల్ని అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ కాదా? వికేంద్రీకరణ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ముందుగానే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే గ్రామ వికేంద్రీకరణ. పరిపాలన జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో కాకుండా గ్రామ పంచాయతీల్లో కూడా పరిపాలన జరగాలని, అటువంటి సంస్కరణలు తీసుకురావాలని, దానికి కావాల్సినటువంటి సిబ్బందిని గ్రామ పంచాయతీల్లోనే సచివాలయాల్లో పెట్టాలని, ప్రజలకు సైతం ఇబ్బంది కలగకుండా నేరుగా వారి తాలూకా కార్యక్రమాలన్నీ కూడా ఇంటికి చేర్చే విధంగా ఒక వాలంటరీ వ్యవస్థను పెట్టి ఆ గ్రామంలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని వాలంటీర్లుగా అవకాశం కల్పించి ఆ ప్రజలకు చేదోడుగా వాదోడుగా ఉండేటువంటి కార్యక్రమం ఇది గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ అభివృద్ధిలో ఇది ఒక భాగం కాదా? ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎక్కడా కూడా ఇవేవి కనిపించకుండా ఈరోజు ఏదో నిధులన్నీ కూడా పీడీ ఖాతాల్లో పెడతా ఉన్నారు, ప్రభుత్వం కంట్రోల్ ఉంచుకుంటా ఉన్నారు. అది పీడీ ఖాతాలు అనేటువంటిది ఏ ప్రభుత్వం మొదలుపెట్టింది? పీడీ ఖాతాలు అనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం పెట్ల. పీడీ ఖాతాలు అనేది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నుంచి కూడా ఇది ఆనవాయితీగా వస్తూనే ఉంది. సిఎఫ్ఎంఎస్ టీడీపీలో పెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా చేపట్టేటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు. ఆర్థికపరంగా పెట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అసలు జన్మభూమి కమిటీలు పెట్టి పంచాయతీలు నిర్వీర్యం చేసింది ఎవరు? పీడీ ఖాతాల్లో పెట్టుకొని నేను కూడా గతంలో సర్పంచ్ చేశాను. ఇదే రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నేను గ్రామ సర్పంచ్గా చేశాను. చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు కూడా ట్రెజరీని కంట్రోల్ చేసి పంచాయతీల నుంచి వర్కులు చేసి బిల్లులు వేస్తే నెల తరబడి అప్పుడు కూడా కాలా? ఇదేదో ఆ పార్టీ మాట్లాడడానికి కూడా ఈరోజు మరి ఏ విధంగా మాట్లాడుతుందో. తనమంతకు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా చేశారు. వారు మాట్లాడినటువంటి మాటల్లో కానీ రాసిన రాతల్లో కానీ వాస్తవాలు అనేటువంటివి లేవు. ఇక ఫ్యామిలీ డాక్టర్ పిహెచ్సిలో ప్రతి పిహెచ్సి కూడా ఇద్దరు డాక్టర్లు పెట్టి ఇద్దరు డాక్టర్లలో కూడా ఒక డాక్టరు హాస్పిటల్లో ఉండే విధంగా పిహెచ్సిలో ఉండే విధంగా ఇంకొక డాక్టరు వారు కేటాయించినటువంటి గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ అంటే ఏంటి? ఒకసారి రెండుసార్లు మూడుసార్లు మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తామో మా ఫ్యామిలీ డాక్టర్గా చూసుకుంటారని చెప్తారు. అదే విధానంలో ఆ మెడికల్ ఆఫీసర్ని ఆ గ్రామాలకు పోయి ఆ కుటుంబాలతో
మంచిగా మాట్లాడి వారికి కావాల్సినటువంటి ఆరోగ్య పరిస్థితుల్ని అవగాహన చేసుకొని వారికి కావాల్సినటువంటి మందుల్ని ఇచ్చే ప్రక్రియ ఫ్యామిలీ డాక్టర్ దీని కూడా అవగాహన చేస్తా ఉన్నారు ఎక్కడి చిత్రం అర్థం కావట్లా జన్మభూమి కమిటీలు నీరు చెట్టు అదే గ్రామాల్లో అదే గ్రామ ప్రజలు చేపట్టేటువంటి ఎన్ఆర్జిఎస్ పలుగు పార పట్టుకొని తట్ట పట్టుకొని పనుల్లోకి వెళ్ళేటువంటి వాటి వారిలో నోట్లో మట్టుకుంటారు నిత్యం పనులు చేసుకునేవారు దాని మీదే జీవనాధారము అవేవి లేకుండా మిషనరీతో నీరు చెట్టు పథకం పెట్టి వారు చేసినటువంటి బంటాలను సైతం లెవెల్ చేసుకొని పేమెంట్లు తీసుకోవడం ఇది గ్రామాభివృద్ధి గడిచినటువంటి ప్రభుత్వంలో లంచం ఇస్తే గానీ ఏ కార్యక్రమం కూడా అమలు అయ్యేది కాదు లంచం ఇస్తేనే గానీ ఏ కార్యక్రమం కూడా ఇచ్చేది లేదు ఆఖరికి ఆ పార్టీ వాళ్ళ పార్టీకి ఓట్లేసినటువంటి వారి దగ్గర కూడా ఇల్లు ఇస్తే లంచం తీసుకున్నారు కనెక్షన్ ఇస్తే లంచం తీసుకున్నారు రైతు రథాలు ఇస్తే లంచం తీసుకున్నారు బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ నుంచి లోన్లు ఇస్తే లంచాలు వసూలు చేశారు ఈ ప్రభుత్వంలో సాచురేషన్ మోడ్లో అక్కడ ఒక బటన్ నొక్కితే నేరుగా వారి ఖాతాలోకి వెళ్ళేటువంటి ప్రక్రియ తీసుకొచ్చాము ఎక్కడ ఒక రూపాయి లంచం అనేటువంటి మాట్లాడలేదు ఏ పథకంలో కూడా ఇటువంటి ప్రభుత్వాన్ని ఇటువంటి మంచి కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఎటువంటి వివక్ష లేనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు మాట్లాడటం ఈరోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు సైతం నేను మనకూడ వెళ్ళా చంద్ర కుప్పం నియోజకవర్గానికి తన ముఖ్యమంత్రిగా తన సొంత నియోజకవర్గం ఆ గ్రామాల్లో సైతం సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు సరైన త్రాగునీటి సదుపాయం లేదు ఆ ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పనే లేదు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు గ్రామాల గురించి గ్రామ పంచాయతీల గురించి గ్రామ పంచాయతీల్ని ఏదైనా మంచిగా చేయడం కానీ గ్రామ పంచాయతీల తాలూకు అభివృద్ధి కానీ ఏదైనా చేశాము చేయగలిగాము చేస్తాము అనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి మాత్రమే ఉంది భవిష్యత్తులో కూడా ఆ గ్రామ పంచాయతీలకు కావాల్సినటువంటి నిధుల్ని కూడా ఆ ఖాతాల్లోకి పంపించేటువంటి ప్రక్రియ కూడా జరుగుతుంది ఏదైతే కేంద్రం నిధులు విడుదల చేసిందో ఆ నిధుల్లో కొంతమేరకు బకాయి ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కరెంటు బిల్లు చెల్లించేదానికి మిగిలినటువంటి నిధుల్ని వారు అభివృద్ధి చేసుకునేదానికి ఆ స్వేచ్ఛను కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రక్రియ కూడా జరుగుతుంది జరుగుతీరుతుంది దీనిలో ఏ సంకోచం లేదు ఎటువంటి ఆలోచన ఎవరు కూడా చేయనక్కర్లేదు వికేంద్రీకరణ అనేటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయ వనరులన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి హైదరాబాద్ అనేటువంటి మహానగరాన్ని అభివృద్ధి చేసిన మీదట ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడబడిన తర్వాత ఆ హైదరాబాద్ మహానగరం తెలంగాణలో ఉండిపోవడం వలన మన నూతన ఆంధ్రప్రదేశ్కి తీవ్ర నష్టం కలిగింది భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రక్రియ ఈ రాష్ట్ర ప్రజల్లో ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వారికైనా అటువంటి ఆలోచన కలిగితే మరలా ఒక ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరితే ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మరొక్కసారి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ప్రాంతాల వారీగా కాకుండా ఎక్కడ వారైనా సరే నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది ఆయా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోక వెనుకబడినటువంటి ప్రాంతాలుగా ఉండిపోతాయేమో అని చెప్పి ఒక దూరదృష్టితో ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికార వికేంద్రీకరణ ప్రాంతాల వికేంద్రీకరణ అధికారాన్ని ఒకే దగ్గర కేంద్రీకృతం కాకుండా
అభివృద్ధిని కూడా ఒకే దగ్గర కేంద్రీకృతం కాకుండా మూడు ప్రాంతాలకు ప్రస్తుతానికి మూడు ప్రాంతాలుగా తీసుకొని న్యాయ వ్యవస్థ ఒక దగ్గర పరిపాలన ఒక దగ్గర రాజ్యాంగం నడిపేది ఒక దగ్గర ఈ విధంగా మూడు విభాగాలుగా విభజించి మూడు ప్రాంతాలను కూడా సమాన రీతిలో అభివృద్ధి చేయాలని చేపట్టాలని అలానే పరిపాలన రాజధానిని విశాఖపట్నంలో కేంద్రీకరించాలని దానికి కారణం అమరావతిలో అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఎక్కడా కూడా అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేసుకోలేమన్నటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నానికి కేవలం 10,000 కోట్లు గాని ఖర్చు చేసినట్లయితే ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి విశాఖ నగరం మరింతగా అభివృద్ధి చేసుకోవడానికి పరిపాలనకు కూడా కావాల్సినటువంటి అన్ని సమకూరున్నాయి కాబట్టి విశాఖపట్నం దీనికి అనుకూలంగా ఉంటుందని ఉత్తరాంధ్ర జిల్లాలు పూర్వం నుంచి కూడా వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తింపబడ్డాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా అన్ని రకాలకు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి అధికార వికేంద్రీకరణాన్ని పరిపాలన వికేంద్రీకరణాన్ని ఈ విధంగా చేపట్టడం జరిగింది. దీన్ని కేవలం అమరావతి ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే అక్కడ ఉన్నటువంటి భూముల్ని వారు పార్టీ నాయకులు వాళ్ళ సహచరులు భూములు కొనుగోలు చేసి వాళ్ళని రియల్ ఎస్టేట్గా మార్చుకోవాలని తద్వారా లాభపడాలనేటువంటి ఆలోచనతో అక్కడ ఉండాలనేటువంటిది వారి తాలూకా ధ్యేయం. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది తెలిసినటువంటి నాయకుడిగా మూడు ప్రాంతాలని అభివృద్ధి చేయాలని చెప్పి దీని మీద ఈ రాష్ట్ర ప్రజల తాలూకా ఆలోచన విధానాన్ని తీసుకొని ఆ విధంగా పయనించాలని అలాగే ఈరోజు అక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటూ ఉత్తరాంధ్ర మీదకి దండయాత్రగా వస్తున్నటువంటి వారు దానికి తగ్గట్టుగానే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు విద్యావేత్తలు అందరూ కూడా ఈ ప్రాంతం నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి పరిపాలన రాజధాని రావాలి, పరిపాలన రాజధాని విశాఖపట్నానికి అవసరమని చెప్పి ఇక్కడ కూడా ఒక జేఏసీని ఏర్పాటు చేసి జేఏసీ ద్వారా ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఈ విధంగా వారు చేస్తున్నటువంటి పాదయాత్ర దండయాత్రని ఏ విధంగా తిప్పుకొట్టాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, వారి తాలూకా మనోభావాలు తగ్గట్టుగా ఇక్కడి నుంచి కూడా ఒక ర్యాలీ కార్యక్రమాలు ఒక దీక్ష కార్యక్రమాలు తెలియజేసి ఈ ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేయాలని పరిపాలన అంతా కూడా విశాఖపట్నం నుంచే జరగాలని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు. దీని మద్దతుగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ఇతరత్ర ప్రజలు కూడా దీనికి మద్దతు తెలియజేస్తున్నారు. అవును వేస్తారన్న పీడీ ఖాతాల్లో అంటే ఎలక్ట్రికల్ బిల్ సంబంధించినటువంటివి అట్లా వేస్తారు, అటు చేస్తారు చేస్తారు. ఆ దిశగానే ఆల్రెడీ అధికారులు కూర్చోబెట్టుకుని మాట్లాడారు, అధికారులు కూడా చెప్పడం జరిగింది. అంతే 10% అన్న అంతే. ఎక్కడ పడుతున్నారు, ఎవరు చెప్పారు అధికారం లేదని అన్న? మీకు ఒకటన్నా, గ్రామ పరిపాలన అంటే 15th ఫైనాన్స్ ఒకటే కాదన్న. కాదు ఒక్కమాట, గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలనంటే ఒక పంచాయతీ తాలూకా ఏదైతే విస్తరించిందో ఆ పంచాయతీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనంటే, ఇందాక చెప్పాను ఒక గ్రామ పంచాయతీ అంటే ఎన్ని వ్యవస్థలు ఉంటాయో, పాఠశాల ఉంటుంది, ఒక ఏన వ్యవస్థ ఉంటుంది, అంగన్వాడీ వ్యవస్థ ఉంటుంది, వీధి లైట్లు ఉంటాయి, డ్రైనేజీ సిస్టమ్ ఉంటుంది, వీధి రోడ్లు మెరుగుపరుచుకునేది ఉంటుంది. ఒక పంచాయతీలో చాలా వ్యవస్థలు ఉంటాయి. కేవలం గ్రామ పంచాయతీకి వస్తున్నటువంటి 15వ ఆర్థిక సంఘంతో ఇవన్నీ పూర్తి కావాలనుకుంటే జరిగేది కాదు. ఇది ఒక చెప్తానన్నా,
గ్రామ పంచాయతీకి మూడేళ్ల కాలంలో మీ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే 15 వస్తుందో చెప్తో వాటికి కేటాయించిన నిధులు ఎంత ఖర్చు పెట్టిన నిధులు ఎంత గత ప్రభుత్వం ఎంత చేస్తుంది మీరు ఎంత చేశారు అది కొద్ది చెప్తే బాగుండేది మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి మీకు కావాలంటే పంపిస్తాను మీకు మొత్తం ప్రెస్ కంటి పంపిస్తాను ఈ మూడేళ్లలో లేదు లేదు ఒక మాట చెప్తారా మరి గడసిన ప్రభుత్వంలో ఏం చేశారు మీరు చెప్పగలుగుతారు ఒక పంచాయతీ ఎగ్జాంపుల్ అది కాదన్నా అదే కాదు 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 అప్పుడు కదా నేను చెప్పగలుగుతాను మీరు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఒక పంచాయతీ ఎగ్జాంపుల్ ఒక పంచాయతీ ఈ ఈ పంచాయతీ కాదు కాదన్నా అన్నారా అది అది డెవలప్మెంట్ ఇది అదే అదే మీకు చెప్తున్నాను గడిచినటువంటి ప్రభుత్వంలో సచివాలయం ఎక్కడుంది సచివాలయ వ్యవస్థ ఎక్కడుంది గత ప్రభుత్వంలో అదే గ్రామంలో ఆర్బికే ఎక్కడుంది ఆర్బికే వ్యవస్థ ఎక్కడుంది గడిచినటువంటి ప్రభుత్వంలో డిజిటల్ లైబ్రరీ ఉంది ఆ వ్యవస్థ ఎక్కడుంది గడిచినటువంటి ప్రభుత్వంలో మీకు డీటెయిల్ గా నెక్స్ట్ ప్రశ్నలో చెప్తాను ఇప్పుడు నేను మాట్లాడింది ఎలక్ట్రికల్ దీని మీద పంచాయతీలు ఏదో నిర్వీర్యం అయిపోతున్నట్టు ప్రభుత్వం ఏదో వాళ్ళకి ఏదో మోసాలు చేసిస్తున్నట్టు ఇటు లేడు ఏదో ఒక పంపిస్తున్నట్టు దీని మీద వచ్చాయి దాని మీద మీటింగ్ పెట్టాను ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మీకు అది కాదు ఒక చిన్న మాట చెప్తా నీకు పదేళ్ళు బకాయిలు ఎస్ నేను ఒప్పుకుంటాను పదేళ్ళు బకాయిలు ఎందుకున్నాయి 10 సంవత్సరాలు మన తండ్రి నా తండ్రి ఒక బ్యాంకులో లోన్ తీసుకొని 10 ఏళ్ళు కట్టకపోతే చక్ర వడ్డీ బారు వడ్డీ ఇవన్నీ కలిపి నా తండ్రి కాలం చేసినా నాకు చుట్టుకుంటుంది నేను ఎగ్గొట్ట దానికి లేదు అలానే గ్రామ పంచాయతీ అనేటువంటిది ఒకరిది కాదు ఎవరి పీరియడ్ వాళ్ళకి వస్తూనే ఉంటుంది కానీ బాధ్యతలు అనేటువంటిది హక్కులు అన్నీ మనం ఎలాగైతే మనం మాట్లాడుకుంటామో అలాగనే ఆ గ్రామ పంచాయతీకి పెట్టినటువంటి బకాయాలన్నీ కూడా క్యూములేటివ్ టోటల్ అవుతూనే ఉంటాయి ఈ 10 ఏళ్ళది 11 సంవత్సరానికి వస్తుంది 11 సంవత్సరాలు మొత్తం పడుతుంది ఇప్పుడు కూడా చల్ల కట్టకపోతే 12 సంవత్సరాలకు వెళ్తుంది ఇది తడిసి మోపుడు అయిపోతుంది ఈ బకాయిలే కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వము కట్టుండకపోతే ఈసారి కల్లా గ్రామ పంచాయతీలకి ఫీజులు కట్ చేసి ఉండేది ఫీజులు కట్ చేసిన తర్వాత ఏటవుతుంది వీధుల ఎట్లా ఏర్పడతాయి ఈ వీధులు ఎట్లా ఏర్పడితే అంధకారంలో గ్రామ పంచాయతీలు మళ్ళీ మన దగ్గర చూపిస్తాం అంధకారంలో గ్రామ పంచాయతీలు మళ్ళీ మీ సమాధానం చెప్పాలి దానికి ఏనా చూద్దామన్నా మొత్తం వాళ్ళకి ఎన్ని ఉన్నాయో మొత్తం డీటెయిల్స్ తయారవుతున్నాయి ఇప్పుడు ఏ పంచాయతీకి ఎంత ఉన్నది ఏ పంచాయతీకి ఆ గ్రామ జనాభా ప్రాతిక మీద ఎంత వచ్చింది ఎంత కరెంటు బిల్కి పంపించాలి ఎంత బిల్ ఖాతాకు పంపించాలి అనేటువంటిది అధికారులు అదే పనిలో ఉన్నారు ఎందుకంటే 948 కోట్లు అనుకుంటా వచ్చింది ఈ 948 కోట్లలో ఏ పంచాయతీ జనాభా ప్రాతిపదికన ఎంత వెళ్తుంది ఆ పంచాయతీ కరెంటు బిల్ తాలూకు ఇంకా బకాయి ఎంత ఉంది ఎందుకనంటే కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు కరెంటు బిల్లులు చెల్లించినప్పటికీ మాకు ఇంతే బకాయి ఉంది ఇది పోతే ఇంత ఉంటుంది అన్నారు కానీ కంటిన్యూ చేయమంటు సార్ మీరు బకాయి ఉంచి ఏ నెల చెల్లించిస్తుంటే అలా బకాయిలను తీరింది మిగతా బ్యాలెన్స్ కనిపిస్తుంది అక్కడ కానీ ఎవ్రీ మంత్ పెరుగుతూనే ఉంటుంది కదా ఎవ్రీ మంత్ మనం కరెంటు బిల్ చెల్లించాలి కదా దీనికి యాడైపోతుంటుంది కదా ఇదే ఫిగర్ ఉండదు మన కరెంటు కాల్చేది ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో అయితే వీధులైతే కూడా ఆర్పట్ల పగలు కూడా నేను గ్రామాలకు ఇప్పుడు గడపడికి వెళ్ళేటప్పుడు పగలు కూడా వెలుగుతున్నాయి అవి వాయింపు అయిపోతున్న సంగతి తెలుసుకోవట్లేదు అసలు కరెంటు బిల్లు పెరిగిపోతాయని చెప్పి అక్కడక్కడ బల్బులు కనిపిస్తున్నాయి మేము వెళ్ళిన తర్వాత ఆర్పిస్తున్నాను నేను అన్న చెప్పండి అన్న అన్న అది జేఏసీ ప్రకటిస్తుంది అన్న అది నా పక్కన వచ్చానని చెప్పాను జేఏసీ చూస్తుంది అది ఒక జేఏసీని పెట్టారు ఆ జేఏసీ చెప్తాది ఇది కార్యాచరణ అంతా కూడా ఏదన్నా అడ్డుకుంటామని చెప్పలేదన్న ఇందాక నేనేం చెప్పాను అడ్డుకుంటాను ఎక్కడ
నేను ఎక్కడ అన్నా లేదు లేదు నేను ఎక్కడ అన్నా మీరు అడ్డుకుంటామన్నమాట ఇప్పుడు నా మాటల్లో అది మీకు ఎవరన్నా వాళ్ళు అడిగితే బాగుంటుంది సమాధానం వాళ్ళు చెప్తారు నేను ఏదైనా అన్నా అనుకున్నా నన్ను అడగండి నీ సమాధానం చెప్తాను నేను అది తెలియదు అని జేఏసీని అడగండి అన్న ఇక్కడే ఉంది కదా జేఏసీ ఎక్కడ కాదు కదా వైజాగ్లో ఇక్కడే కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ కూడా మీకు ఇచ్చేస్తారు ఎవరెవరు అనేది వాళ్ళు అడగండి వాళ్ళ కార్యాచరణ ఏంటి అనేటువంటిది ఇది పార్టీ పరంగా చేసేటువంటిది కాదు ఈ ప్రక్రియ వైసీపీ ఏం చేపట్టట్లా ఉన్నారంటే అందులో అందరు భాగస్వామ్యం ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలో వాసుగా ఉంటారు నాటి వైఎస్ఆర్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాలో వాసి ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి ఈ ప్రాంతంలో చదువుకొని ఈ ప్రాంతంలో స్థిరపడి ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఈ ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పేసి ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఇక్కడ విద్యార్థులకు అవకాశాలు వస్తాయని చెప్పి ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే అందులో ఉద్యోగాలు ఏర్పడతాయని చెప్పి ఈ రకమైనటువంటి దీని మీద ఒక స్టాండ్ తీసుకుంటాం తప్ప నాట్ ఏ పార్టీ ఓకే థ్యాంక్ యూ అర్జున్ ఓకే